आंध्र प्रदेश राजधानी अमरावती విశాఖపట్నానికి తరలించే ఆలోచన మానుకోవాలి. ఇది తగదంటూ అక్కడ రైతులు చేపట్టిన నిరసన ఉద్యమాలు నిన్నటితో 150 రోజులకు చేరుకున్నాయి. అంటే 5 నెలలుగా అక్కడ రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు విషయాలు చర్చించాలని మీ ముందుకొచ్చానండి. ఒకటి, అమరావతి తరలింపు మానుకోకుంటే తలవంపు. అంటే ఆ ఆలోచన ఆపకుంటే ప్రభుత్వానికి తలవంపులు. రెండు, మూడు రాజధాని వల్ల అవస్థలే తప్ప అభివృద్ధి అనుకున్నంతగా ఉండదు అనేది. ఈ మాట చెప్తే నన్ను కొంతమంది చంద్రబాబు తొత్తు ఇది అంటుంటారు. అలాంటి వాళ్ళు ఒకటి ఆలోచించండి, నేను 2018లోనే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాను. అర్ధగంట సేపు సాగిన ఇంటర్వ్యూలో పలు అంశాలను విశ్లేషించాను. 2019లో ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ పార్టీకి అధికారం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాను. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఊడిపోతాడని చెప్పాను. జేడీ లక్ష్మీనారాయణ గెలవడం చాలా కష్టమని చెప్పాను. అప్పుడు నాకంతా కులతత్వాన్ని ఆపాదించి విమర్శలు చేశారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడితే నన్ను చంద్రబాబు తొత్తు ఇది అంటుంటారు. నేను ఎవరి తొత్తు కాదు, ఎవరి అభిమాని కాదని. స్వీయ గౌరవం ఉన్న, సామాజిక స్పృహ ఉన్న విశ్లేషకుణ్ణి. నేను ఎవరిని కేర్ చేయను, నేను అనుకున్నది నేను చెప్తాను. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పదలిచాను. నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని, కోర్టులో లీగల్ మీడియేటర్గా సేవలు అందించాను. అలాగే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లలో భార్యాభర్తల కౌన్సిలింగ్ చేస్తుంటాను. ఇక్కడ నేనైనా ఏ సైకాలజిస్ట్ అయినా మీడియేటర్ అయినా ఒక విషయాన్ని ఆలోచిస్తాం. మనం సలహా చెప్పేటప్పుడు ఎంపతితో ఆలోచించాలన్నది సూత్రం. ఎంపతి అంటే సహానుభూతి. అంటే మనం ఆ ఎదుటి వ్యక్తుల స్థానంలో ఉంటే, లేదా వాళ్ళ సమస్యల్ని మనం ఎదుర్కొంటుంటే, ఆ పరిస్థితులు మనకు ఎదురైతే మనం ఎలా స్పందించాలన్న ఆలోచనతోనే వాళ్ళకు సలహాలు చెప్తాం. అలాగే ఈ రాజధాని విషయంలో కూడా చెప్తున్నాను. నేను తిరుపతిలో ఉంటాను. నాకు అమరావతి దగ్గరండి, విశాఖపట్నం దూరం. అలాగే నాకు ఒక పని ఏదైనా హైకోర్టులో ఉంది, అలాగే సెక్రటేరియట్లో ఉందంటే నేను సెక్రటేరియట్లో పని కోసం విశాఖపట్నం వెళ్ళి అక్కడి నుంచి కర్నూలుకు వెళ్లాలంటే నాకు ఇబ్బంది. ఆ ఇబ్బంది అందరికీ ఉంది. ఇది ఎవరన్నా అడిగితే ఎంతమంది సెక్రటేరియట్కు పోతారు, ఎవరికేం పని అంటారు. అలాంటప్పుడు మూసేయండి ఆ సెక్రటేరియట్, ఎవరికి పని లేకపోతే ఎందుకు అక్కడ. ఇవన్నీ వితండవాదాలు వద్దండి, వితండవాదాలు. ఆ తర్వాత ఒక విషయము చర్చించదలిచాను. తిరుపతిలో ఉంటానని చెప్పాను కదా, నాకు అక్కడ ఒక పెద్ద 4 అంతస్తుల భవనం ఉంది, అందులో స్కూల్ ఉంది. అక్కడ ఒక ఇల్లు కడదామని అనుకున్నాం. అయితే అప్పుడు మా అబ్బాయి అన్నాడు, నాన్న ఇక్కడ ఇల్లు కడితే వాకింగ్ కోసం టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కి వెళ్ళాలి, స్విమ్మింగ్ చేయాలంటే ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళాలి, జిమ్కు పోవాలంటే మరొక చోటుకి వెళ్ళాలి. అలా కాకుండా అన్ని సౌకర్యాలున్న ఒక అపార్ట్మెంట్ కడుతున్నా, రాడ ఒక ఫ్లాట్ తీసుకుందామని వచ్చామని. అంటే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నేను తీస్తున్న వీడియోలను అక్కడ రోజుకు ఒక చెట్టు దగ్గర తీస్తున్నాను. అంటే సౌకర్యాలు సౌలభ్యాలన్నీ ఒక చోట ఉంటేనే మనిషి సుఖంగా ఉంటాం. మనం ఎక్కడన్నా ఒక లాడ్జికి పోతే అటాచ్డ్ బాత్రూమ్ ఉందా అని అడుగుతాం. అక్కడ ఇంకా ఏమైనా సౌకర్యాలు ఉన్నాయని అడుగుతాం. అలాంటిది ఒక్కొక్క సౌకర్యం ఒక చోట పెట్టుకుంటే పరిపాలన సౌలభ్యం ఉండదండి. పరిపాలన సౌలభ్యం కోసం అధికారాన్ని కేంద్రీకరించండి, అభివృద్ధిని వికేంద్రీకరించండి. అదే అండి సూత్రం. ఎవరన్నా అభివృద్ధిని వికేంద్రీకరించాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేపండి. విశాఖపట్నాన్ని అద్భుతమైన పారిశ్రామిక కేంద్రంగా పెంచండి. కర్నూలు లేకపోతే ఇంకా మిగతా చోట్ల హైకోర్టు బెంచ్లు పెట్టండి. ఈ సౌలభ్యాలని సౌకర్యాలని సమకూరుస్తూ అధికారాన్ని వికేంద్రీకరిస్తే అందరికీ సంతోషం కదా. ఏదో కక్ష కట్టినట్టుగా అమరావతిని మార్చడం తప్పు. అమరావతి 13 జిల్లాలకి కేంద్ర బిందువుగా ఉంది. విశాఖపట్నం దాదాపు 10 జిల్లాల వాళ్ళకి చాలా దూర ప్రాంతం. అలాగే కర్నూలు కూడా ఓ 10 జిల్లాల వాళ్ళకి చాలా దూరం. ఇంత దూరం అవసరం లేదండి. బెంచ్లు పెట్టండి, హైకోర్టు ఆడ పెడితే పెద్ద అభివృద్ధి జరిగిపోదు.
అభివృద్ధి కోసం పారిశ్రామిక ప్రగతికి పునాదులు వేయండి, వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచండి, సమగ్రమైన వ్యవసాయ పారిశ్రామిక విద్య వైద్య విధానాలు రూపొందించండి. అంతే తప్ప రాజధానులు మార్చుకుంటే ఏందండి, తుగ్లక్ పరిపాలన కాకపోతే ఈ మాటకి ఏమనుకోకండి. అంటే తుగ్లక్ కూడా అప్పుడు అలానే ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చి అక్కడ దెబ్బతిని ఇక్కడ దెబ్బతిని మళ్లీ వచ్చి తెక్కలోడి కింద లెక్క అయ్యాడు. ఎప్పుడు కూడా మనం ప్రభుత్వంలో అధికారం లేకొచ్చిన వాళ్ళు ఎవరమైనా కక్షలు కార్పణ్యాలు కాదండి, వివేకవంతంగా ప్రజలకు బాధ్యత వహించాలి. 2 రోజులుంటే పదవి మళ్లీ గెలుస్తామని గ్యారంటీ ఉందా? ఎవరికి లేదండి. జగన్మోహన్ రెడ్డికి లేదు, చంద్రబాబుకి లేదు, మరొక పార్టీకి లేదు. ఉద్దండులు అనుకున్న వాళ్లే వెళ్లిపోయారు మనమెంత. కాబట్టి ఇదేదో మా సొత్తు మా ఆస్తి మా రాజ్యం మా రాష్ట్రం అనుకోకుండా దయచేసి ఇప్పటికైనా ఈ ఆలోచనలన్నీ మానుకుంటే మంచిదండి మనం, ఎందుకంటే లేకపోతే చాలా విధాలుగా నష్టపోవలసి వస్తుంది. అందుకని రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకుని వెంటనే తరలింపు చర్యలు మానేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే మంచిది. లేకపోతే మళ్లీ కోర్టులకు వెళ్లి కోర్టులు తిరిగి చీవాట్లు తిని అప్రతిష్ట పాలు కావడం కంటే అమరావతిలోనే రాజధానిని కొనసాగించడం మంచిదన్నది నా సలహా. పాటిస్తే సుఖపడతారు, లేకపోతే మీ ఇష్టం. నమస్కారం.